మేము చేయాల్సిన కూటమి వల్లే కదా వచ్చింది, అందుకే తెలుసు కూటమి వల్లే వచ్చింది గవర్నమెంట్. ఎవరితో ఎవరితో ఇతను మోన గారు వీళ్ళందరూ వచ్చేస్తున్నారు మీదకి. మీ మీదకా? మేము వచ్చేసి వీళ్ళకి ఇవ్వడానికి వస్తే మమ్మల్ని లేటెస్ట్ ఇలా వచ్చేసి ఇలా చూడండి చెప్పండి. అది కరెక్ట్ కాదు కదా లేడీస్ లేకుండా మొన్న గారు అది ఏంటండి చెప్తున్నారు కదా లేడీస్ ఏమైనా అబద్ధం చెప్తారు ఏంటండి అలాగా? అమ్మ మీదకి వచ్చేస్తాను తన అర్థం ఏంటి అంటే పక్క వెళ్ళిపోలే, మీదకి వచ్చేస్తే పక్క వెళ్ళిపోలే, మీదకి వచ్చేస్తే మరి ఏంటి నిలబడితే తగులుతుంది నీకు అర్థం అవ్వట్లేదు. సైలెంట్ గానే ఉంటాం, ఎడ్యుకేట్ కాదు ఎక్కడ ఎవరండి ఎడ్యుకేటెడ్ చెప్పండి, ఎవరు ఎడ్యుకేటెడ్ అందరూ అన్నారు కదా, అందరూ మీరు ఒక్కరైపోతే కాదు ఎడ్యుకేటెడ్ కోసం మాట్లాడకండి, అలాగే మాట్లాడకూడదు కదా. ప్రెసిడెంట్ లో చేయాలా ఇన్ ప్రెసిడెంట్? ఇప్పుడు ప్రెసిడెంట్ సైలెంట్ కూరుకున్నాం మేము ఎందుకు అంటే ఎడ్యుకేటెడ్ కాబట్టి. అతన్ని కూడా చాలా ఇచ్చేసారు ఇక్కడ, మేము ఒక పెన్షన్ ఇక్కడ ఉంది ఇంకో పెన్షన్ మేము వెళ్ళాం ఫస్ట్ అలొక చేస్తున్నారు మేము ఒక చేస్తున్నాం, అయితే మేము వచ్చి ఇక్కడ నిల్చుంటే లేదు అతన్ని కూడా అన్నారు ఈ పెన్షన్ కాదు ఆ పెన్షన్ కి రావాలి వస్తావా లేదా నేను ప్రశ్న చెప్పినా నేను చెప్పినట్టు మీరు వినాలంటే అని అతన్ని కూడా అన్నారు. అతను ఇంకో కాంప్రమైజ్ అయ్యా కొంత తెలుసు కాబట్టి మేమే కాంప్రమైజ్ అయ్యాం. ఎవరు చేస్తాడు వర్క్ ఎవరు చేస్తారండి? బాగా చేస్తే కన్ఫర్మ్ నీకే వేస్తారు. చాలా ఉన్నాయి గొడవలు చూపిస్తాను నేను కూడా, నేనే చేశాను అంటే ఫ్రాడ్ పెన్షన్ చేసావు నువ్వు, పెన్షన్ ఉన్న వాళ్ళకే ఇస్తాను ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వరు కదా.